హై వ్యూస్. ఏదో సినిమాలో ముసలోడే కానీ మహానుభావుడు అన్నవేళ గౌరవార్థం, ముసలోడే కానీ మామూలుడు కాదు అన్నవేళ రసకత్వం చూపుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా బోరిస్ జాన్సన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనోడి యొక్క వయసు వచ్చేటప్పటికి 58 సంవత్సరాలు. ఎవరి? బోరిస్ జాన్సన్ బ్రిటన్ యొక్క మాజీ ప్రధాని, మనతో ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతను తన 8వ బిడ్డకు తండ్రి కాబోతూ ఉన్నాడు. ప్రపంచ జనాభాని బాగానే పెంచుతూ ఉన్నాడు. 8వ బిడ్డ, మరి ఎంతమంది భార్యలు? అఫీషియల్గా 3, అన్అఫీషియల్గా 4. వివరాల్లోకి వెళ్దాం. 1987లో ఓకే అలెగ్రా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అనుకోవచ్చు, ఓకే, ఆమెతో వివాహం చేసుకున్నాడు. బట్ వాళ్ళకి పిల్లల కలగల. తర్వాత 1993లో వీలర్ అని చెప్పేసి ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా జర్నలిస్ట్. వాళ్ళకి మాత్రము పిల్లలు పుట్టారనమాట. ఓకే, ఆ పిల్లలు వచ్చేటప్పటికి అరౌండ్ వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఆ తర్వాత 2021లో క్వారీ అని చెప్పేసి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి ఆమె పెళ్లి చేసుకున్న నాటికి ఆమెకి 2 బిడ్డలు పుట్టున్నారు మన జాన్సన్ వల్లే. వీలర్తో అఫీషియల్గా విడాకులు తీసుకున్న తర్వాత ఈ క్వారీని పెళ్లి చేసుకున్నాడు. మొదట ఆమెకి పిల్లలు లేరు, డైవర్స్. 2 ఆమెకు 4 పిల్లలు, డైవర్స్. 3 ఆమెకు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ పెళ్లి చేసుకున్న ముందు 2 పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళిదిగో ఇప్పుడు వచ్చేసి మరలా ఇంకో బిడ్డతో ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 6 పిల్లలు, పొట్ల 1, 7. మరి ఎందేంటి? ఎస్, హెలెన్ అని చెప్పేసి ఇంకొక ఆమె అనమాట, ఆర్ట్ కన్సల్టెంట్. ఆమెతో మనోడు లివింగ్ రిలేషనో, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరో, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెళ్ళి అయితే చేసుకోవాలి. ఆమెతో రిలేషన్లో ఉన్నాడు. వాళ్ళకు ఒక బిడ్డ పుట్టారు. ఏంటి ఇప్పుడు కౌంటు? 7 పిల్లలు ఉన్నారు, 8వ పిల్లడు రాబోతా ఉన్నారు. పిల్లడ పిల్ల రాబోతాడు అంటే 8 మందికి తండ్రి కాబో, 7 తండ్రి అయ్యాడు, 8వ బిడ్డకి తండ్రి కాబోతున్నాడు. ఎవరు? బోరిస్ జాన్సన్. తర్వాత ఇందాక ముసలాడు కానీ మంచిది అన్నట్టు వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, ఇప్పుడు మన జాన్సన్ వయసు 58 సంవత్సరాలు. ఈ క్వారీ అఫీషియల్గా 3వ భార్య ఉంది, ఆమె వయసు 35 సంవత్సరాలే. అంటే 35 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, 45, 55, అంటే 23 సంవత్సరాలు చిన్నమ్మాయి అనమాట. అఫ్కోర్స్ ఈ రోజుల్లో నిన్న మొన్న అక్కడ చూసా, వాడు 60 సంవత్సరాల వయసు ఒక ముసలాడు, ఆ అమ్మాయి వయసు వచ్చేసి 25, 28 అంతే. నాకు అతను అంటే ఇష్టం, అతనితో ఉంటాను. ట్విస్ట్ ఏంటంటే వాడికి పెళ్ళింది, వీడికి పెళ్ళింది, ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు, పోలీసులు పట్టుకొచ్చారు. మా లైఫ్ ఇంకా మేమే, మీతోతో మాకొద్దు అన్నారు. కామానతుడు నా సిగ్గు, నా లజ్జ అనాలా, లేదంటే ప్రేమ ఒక వయసుతో సంబంధం లేదనాలా? మళ్ళీ నిన్నో మొన్న ఇంకో న్యూస్ కూడా చూసా, ఎందుకు లేదు మరి సెపరేట్గా నేను ఇవ్వాల. ఆమె వయసు వచ్చేసి 45 సంథింగ్, వాడి వయసు వచ్చి బచ్చగాడు, పిల్లగాడు 18 సంవత్సరాలు. వాడితో లేచిపోయింది. ఏందిరా అంటే, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని ఒకళ్ళొకళ్ళు మేము లేకపోతే బతకలేమని అంటా ఉన్నారు. దరిద్రం ఇంకంతే. ఈ ఇతనన్నా బెటర్, కొంచెం అఫీషియల్ వేలో వెళ్తూ ఉన్నాడు.